వృత్తిని దైవంగా భావించే సిన్సియర్ అధికారి ఎంయూఓ మస్తాన్వలిపై నిరాధారణమైన వార్త ప్రచురించడం తగతని యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎడమ తిరుపతయ్య, ఫ్యాప్టో జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రటరీ అప్పన ఏడుకొండలు అన్నారు. స్థానిక మండల విద్యావనరుల కేంద్రం ఎదుట ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎడమ తిరుపతయ్య మాట్లాడుతూ, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మాత్రమే ఉదయగిరి ఎంయూఓగా అదనపు బాధ్యతలు స్వీకరించారన్నారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించకుండా వృత్తిని దైవంగా భావించే నిబద్ధత గల అధికారి ఎంయూఓ మస్తాన్వలి అని తెలిపారు. మండలాన్ని మొదటి స్థానంలో ఉంచేందుకు ఎప్పుడూ కృషి చేస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి ప్రతాప్, ఉపాధ్యాయులు రవికుమార్, పీసీఎం కొండయ్య, అన్నంగి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కార్యదర్శి ఎడమ తిరుపతయ్య, సీతారాంపురం మండలం. నిన్న మండల విద్యాశాఖ అధికారి షేక్ మస్తాన్వలి గారి బెంద ఒక దినపత్రికలో ఆయన సీతారాంపురం మండలాన్ని చిన్నచూపు చూస్తున్నారని, చుట్టపు చూపుగా వస్తున్నాడని, ఉదయగిరి మండలాన్ని పైరవీర్లు చేసి ఇన్ఛార్జ్ చేయించుకొని అక్కడికి వెళ్తూ అక్కడనే నివాసం ఉంటున్నారని ఒక నిరాధారమైన వార్త వచ్చింది. వాస్తవంగా ఎంఈఓ గారు సీతారాంపురం మండలంలో దాదాపు ఖచ్చితంగా ప్రతి పాఠశాలకు ప్రతిరోజు పోయి ఫోటోలు అప్లోడ్ చేస్తున్నాడు. ప్రతి పాఠశాలలో ప్రార్థనా సమయానికి పోయి మధ్యాహ్న భోజనం సమయం దాకా ఉండి తగు సలహాలు సూచనలు ఇచ్చి వస్తున్నారు. ప్రభుత్వం మాత్రమే వాళ్లకు అధికారులు లేక అటు ఉదయగిరి మండలము మరియు దుత్తలూరు, బర్రిపాడు మండలాలు కూడా ఇచ్చిన ఇన్ఛార్జీలుగా ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. ఆయనే కావాలని అవన్నీ నేను చేయలేనని తప్పించుకుంటే చివరికి ఉదయగిరి సీతారాంపురం ఇచ్చారే కానీ ఆయన కావాలని పైరవీర్లు చేసి ఏంచుకున్నది ఏమీ లేదు. ఇది పూర్తిగా నిరాధారమైన వార్తని మేము ఖండిస్తున్నాం. ఆ వార్త సారాంశం ఏమిటంటే, ఎంఈఓ గారు ఉదయగిరి సీతారాంపురం రెండు మండలాల ఇన్ఛార్జిగా ఉంటూ ఉదయగిరి మండలంలో ఎక్కువ సమయం గడుపుతూ సీతారాంపురం మండలాన్ని చిన్నచూపు చూస్తున్నారు అని దాని యొక్క సారాంశము. కానీ సీతారాంపురం మండల నాయకునిగా, ఉపాధ్యాయునిగా గత ఎంఈఓల కన్నా ఈ ఎంఈఓ గారు అన్ని పాఠశాలలు విజిట్ చేయడం కానీ, అన్ని కార్యక్రమం సక్రమంగా నిర్వహించడానికి సలహా సూచనలు ఇవ్వడం కానీ చేస్తున్నారు. మాకు మా మండలంలో ఉపాధ్యాయులకు ఈ ఎంఈఓ రానటువంటి సందర్భం ఎప్పుడు మాకు అనిపించలేదు. ఎందుకంటే వారంలో కనీసం 4-5 రోజులు, 6 రోజులు కూడా ప్రతి పాఠశాలను సందర్శిస్తూ ప్రార్థన సమయం నుంచి మధ్యాహ్నం భోజనం వరకు, తర్వాత పిల్లలను సామర్థ్యాలు పరీక్షించడం ఇత్యాది విషయాలు ఎంఆర్సి గ్రూపుల్లో కూడా పెడుతున్నారు. దీనికి ప్రత్యక్ష సాక్ష్యం కూడా ఉంది. కానీ ఇలాంటి నిరాధార వార్తలను మేము మండలం తరఫున ఉపాధ్యాయుల పక్షాన ఖండిస్తున్నాము. ఇలాంటి వార్తల వల్ల బాగా పనిచేసే అధికారులకు కానీ, బాగా పనిచేసే ఉపాధ్యాయులకు కానీ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయి. పనిచేసే వాళ్ళు కూడా ఏందబ్బ ఇలాంటి వార్తలు మా మీద వస్తున్నాయని కొద్దిగా నిరుత్సాహపడితే విద్యావ్యవస్థ కూడా భ్రష్టు పట్టిపోద్ది. వ్యక్తిగత విషయాలను పబ్లిక్లో ఇలాంటివి తీసుకొచ్చి అధికారులను కానీ ఉపాధ్యాయులను కానీ ఇబ్బంది పెట్టడం మంచి పద్ధతి కాదని నా యొక్క సూచన. థ్యాంక్ యూ. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా, స్పైన్, కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.